చూడమ్మా సబ్ట్రాక్షన్స్ నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఉంటారా? చూడండి, ఇది వన్ ప్లేస్, ఇది టెన్త్ ప్లేస్, అంతే కదా. చూడండి, వన్స్ ప్లేస్ ఉంది, టెన్త్ ప్లేస్. ఫోర్ నుంచి సెవెన్ పోతుందా? అప్పుడు మనం ఏం చేస్తాం? పక్క నుంచి మనం అప్పు తెచ్చుకుంటాం. ఇక్కడ టెన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? అంతే కదా. ఇక్కడ సిక్స్ టెన్స్ ఉన్నాయి మన దగ్గర. ఒక టెన్ పక్కన తీసుకెళ్తున్నా. ఓకేనా? ఒక టెన్ ఎక్కడ తీసుకెళ్తున్నాను? ఓకేనా? వన్స్ ప్లేస్ లో తీసుకెళ్ళిపోయా. ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ ఫైవ్, అంతే కదా. ఫైవ్ టెన్స్ ఉంటాయి, సిక్స్ టెన్స్ ఉన్నాయి, ఒక టెన్ తీసుకెళ్ళాను, ఇంకెన్ని టెన్స్ ఉన్నాయి? ఫైవ్ ఉన్నాయి, అంతే కదా. చూడండి, టెన్ ఫోర్ ఎంతమ్మా? ఫోర్టీన్. ఫోర్టీన్ లో సెవెన్ పోతే ఎంత? సెవెన్. ఇక ఫైవ్ లో టూ పోతే త్రీ. ఓకేమ్మా, నెక్స్ట్ చూద్దాం. వన్ ప్లేస్ ఉంది, టెన్ ప్లేస్. జీరో టూ పోతుందా? పోదు. అప్పుడు మనం ఏం చేస్తాము? పక్క నుంచి ఒక టెన్ తీసుకుంటాం, అంతేనా? ఇక్కడ త్రీ టెన్స్ ఉన్నాయి, ఒక టెన్ తీసుకెళ్ళా. ఇంకెంత ఉంది ఇక్కడ? టూ ఉంటుంది, అంతే కదా. టెన్ లో టూ పోతే ఎంతమ్మా? ఎయిట్. టూ లో పోతే వన్. వెరీ గుడ్, కొద్దిగా గెట్ పెద్ద చెప్పండి. టూ లో నైన్ పోతుందా? అప్పుడు మనం ఏం చేస్తాము? పక్క నుంచి అప్పుడు ఇక్కడ నైన్ టెన్స్ ఉన్నాయి, నైన్ టెన్స్ ఉంటాయి, ఒక టెన్ తీసుకెళ్తున్నాను. ఎన్ని టెన్స్? ఒక టెన్. ఇక్కడ ఇంకెన్ని ఉన్నాయి? ఎయిట్, అంతే కదా. టెన్ ఒక టూ ఎంత? ట్వెల్వ్. ట్వెల్వ్ నైన్ పోతే ఎంత చెప్పండి? త్రీ. ఎయిట్ టూ పోతే సిక్స్, అంతే కదా. పెద్ద చెప్పాలి. చూడండి, జీరో టూ పోతే ఎంత? పోదు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం? పక్క నుంచి ఇక్కడ ఫైవ్ టెన్స్ ఉన్నాయి, మనం ఇక్కడికి ఒక టెన్ తెచ్చుకుంటాం. అవునా? ఇక్కడికి ఎంత ఉన్నాయి? ఇక్కడ ఫోర్ ఉంటాయి, అంతే కదా. టెన్ లో టూ పోతే ఎంత? ఎయిట్. ఫోర్ లో త్రీ పోతే వన్. వెరీ గుడ్. ఇక్కడ చూద్దాం, ఫైవ్ లో సెవెన్ పోతుందా? పోదు, అంతే కదా. అప్పుడు ఇక్కడ నుంచి మనం అప్పు తెచ్చుకుంటాం. ఇక్కడ ఎన్ని ఎన్ని టెన్స్ ఉన్నాయి? ఇక్కడ త్రీ టెన్స్ ఉన్నాయి, అవునా? ఒకటి తెచ్చుకుంటున్నా టెన్. ఇక్కడ ఎన్ని టెన్స్ ఉంటాయి? టూ, అంతే కదా. టెన్ ఫైవ్ ఎంత? ఫిఫ్టీన్. ఫిఫ్టీన్ సెవెన్ పోతే ఎయిట్. వెరీ గుడ్. చూడండి, టూ లో టూ పోతే ఎంతమ్మా? జీరో, అంతే కదా. నెక్స్ట్ త్రీ లో సెవెన్ పోతే ఎంత? అప్పుడు మనం ఏం చేస్తాము? ఇక్కడ ఫోర్ టెన్స్ ఉన్నాయి, ఒక టెన్ ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ త్రీ ఉంటాయి టెన్స్, అంతే కదా. చూద్దాం, టెన్ ఓ త్రీ ఎంతమ్మా? థర్టీన్. థర్టీన్ లో నుంచి సెవెన్ పోతే ఎంత చెప్పండి? చెప్పండి, సిక్స్, అంతే కదా. నెక్స్ట్ త్రీ లో టూ పోతే వన్. చూడండి, నెక్స్ట్ ఫైవ్ లో సెవెన్ పోతుందా? ఏం చేస్తాం అప్పుడు? ఇక్కడ నుంచి నైన్ టెన్స్ ఉన్నాయి, ఒక టెన్ ఇక్కడికి తెచ్చుకుంటాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎయిట్. టెన్ ఫైవ్ ఎంతమ్మా? ఫిఫ్టీన్ లో సెవెన్ పోతే ఎంత? ఎయిట్. వెరీ గుడ్, గెడి చెప్పాలా. నెక్స్ట్ ఎయిట్ టూ పోతే సిక్స్. నెక్స్ట్ టూ లో సెవెన్ పోతే ఏం చేస్తాం? పక్కటి నుంచి తెచ్చుకుంటాం. అప్పుడు ఇక్కడ సెవెన్ టెన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక టెన్ తెచ్చుకోలే. ఇంక ఇక్కడ ఎన్ని ఉంటాయి? సిక్స్. టెన్ ఒక టూ ఎంత? ట్వెల్వ్. ట్వెల్వ్ లో సెవెన్ పోతే ఫైవ్. సిక్స్ లో టూ పోతే ఎంతమ్మా? ఫోర్. ఓకేమ్మా, అర్థమైంది అందరికి? మనకి వన్స్ ప్లేస్ లో మనం తీసివేయలేకపోతే మనం టెన్స్ ప్లేస్ లో నుంచి ఒక టెన్లోనే అప్పు తెచ్చుకుంటాం. ఓకేనా? మళ్ళీ అప్పు తెచ్చుకున్న దాన్ని మర్చిపోకూడదు మళ్ళీ. ఓకేనా? అర్థమైంది అందరికీ? ఓకే.